ఇంతకు ముందు జిఓఎంఎస్ 24 అనేది ఒక సంవత్సరం ముందు వచ్చింది. అంతకు ముందు ఇచ్చిన వాళ్ళు ఎంత తీసుకున్నారో తెలియదు. ఇప్పుడన్నా అట్లీస్ట్ ముగ్గురు కూర్చొని రాత్రి పగలు చూస్తున్నాం, అంటే తహసీల్దార్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని. కమిటీలో ఎవరికి కూడా కొత్తగా ఉంటే ఎల్ఎస్ ఇవ్వము. వీళ్ళందరూ కూడా
వాళ్ళందరూ ఎప్పుడో ఏదో ఒక తహసీల్దార్ ద్వారా ఎల్ఎస్ఎస్ తీసుకున్న వాళ్ళు తహసీల్దార్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క ఎల్ఎస్ఎస్ సర్టిఫికేట్ సంబంధించిన ఒక ప్రతి ఒక్క క్యాండిడేట్ డాక్యుమెంట్ మేము మెయింటైన్ చేస్తున్నాం. రేపు కోర్టు అడిగితేనో లేదో మేము ఆన్సర్ ఇవ్వచ్చు. అలాగా మీకు ఏదైనా డౌట్ ఉంటే మా దగ్గర క్యాండిడేట్ ఏమి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో అది కూడా మేము మీకు చూపిస్తాం. దాంతో ఆరోపణలు ఉంటే కూడా మనం లోకల్ ఎంక్వైరీ చేస్తాము, మీకు ఆ డాక్యుమెంట్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. సో మీరు అంటే జనాలకి తప్పైన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. కమిటీ లెవెల్ లోనే ఉండాలి. ఇంకా కమిటీ రికమెండేషన్ ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు ఆరో ఎఫర్ పట్టా గురించి 2008 తర్వాత ఎవరికి కొత్త పట్టా ఇవ్వలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు పిఓ గారు దీంట్లో మనం ఒక సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు సర్వే చేసి ఇప్పుడు కమిటీస్ కూడా మనం ఫామ్ చేస్తున్నాం. ఎస్డిఎస్సి కమిటీ ముందు వెళ్తుంది. ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నేను సంతకం పెట్టాను. దానికి ఆరో ఎఫర్ పట్టా ఇవ్వాలంటే దానికి కొంచెం ప్రొసీజర్స్ ఉంటుంది. మనం వెంటనే ఇవ్వరాదు. దానికి పిఓ కలెక్టర్ డిఎఫ్ఓ కమిటీ ఉంటుంది. సబ్ డివిజన్ లెవెల్లో ఆర్డీఓ తహసీల్దార్ ప్లస్ 3 నామినేటెడ్ మెంబర్తో కమిటీ ఉంటుంది. నేను మీకు ఆ ప్రొసీజింగ్ చూపిస్తాను. ఈ రోజే మనం కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో పిఓ గారు యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఆరో ఎఫర్ పట్టా ఇవ్వడానికి కూడా యాక్షన్స్ తీసుకుంటున్నాం. మనం ఏది కూడా అదేవిధంగా మద్యం గురించి మాట్లాడారు. మద్యం గురించి మీరు మాకు కూడా చాలా కంగారు, చాలా డిస్కషన్ లో చెప్పుకుంటారు. ఇక్కడ ఆదివాసులు చాలా మంది నష్టపోయేది అనేది ఈ మద్యం వల్ల జరుగుతుంది. అది మేము కూడా గుర్తిస్తున్నాము. ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకుంటాము. మన ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ కి కూడా ఆల్రెడీ మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఇల్లీగల్ గా ఈ విషయం జరుగుతుందో దానికి స్పెషల్ రైడ్ పెట్టి చేస్తాము. అడిషనల్ ఎస్పీ లెవెల్ లో ఉంటారు, పొద్దు నుంచి మీతో మాట్లాడుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము రోజు వస్తున్నాం కదా, ఎక్కడ పారిపోలేదు కదా, రోజు వస్తున్నాము. మీరు ఎవరు వస్తే కూడా మేము మిమ్మల్ని ఎవరు ఆపలేదు. మీరు ఎప్పుడు వస్తే కూడా మాట్లాడుతున్నారు. ఆదివాసీ అతనికి ఇప్పుడు సస్పెండ్ చేసిన శుభవార్త అని చెప్పింది మేడం, కానీ అతనికి చెయ్యలే సార్. మొన్నటిదాకా కూడా ఆయన కొన్నిసార్లు తినే ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, దేనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ వైలేట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు వెంటనే మళ్ళీ కోర్టుకు వెళ్తారు, మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. దానివల్ల ప్రొసీజర్ ప్రకారమే వెళ్తారు. ప్రొసీజర్ ప్రకారం